ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తక్కువ వెడల్పు కలిగినటువంటి స్థలాలకు సంబంధించి ప్లానింగ్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయానికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే తక్కువ వెడల్పు కలిగినటువంటి స్థలాలకు సంబంధించి ప్లానింగ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది వాస్తుకు సంబంధించి కావచ్చు, మనకి కావాల్సినటువంటి కంఫర్ట్స్ అదేవిధంగా కన్వీనియన్స్కి సంబంధించి కావచ్చు అనేటువంటి విషయానికి సంబంధించి ఇక్కడ మీకు ఇంజనీర్ ఇచ్చినటువంటి ప్లాను మనం ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. యాక్చువల్గా ఒక 20 డేస్ బ్యాక్ వేరే వాళ్ళు ఒకళ్ళు మా లోకల్లో హౌస్ ప్లాన్కి సంబంధించి అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే ఉన్నటువంటి స్థలం వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ 11 అడుగులు 3 అంగుళాలు వెడల్పు ఉందండి, ఒక 50 అడుగులు పొడవు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వెళ్ళి సైట్ విజిటింగ్ చేసి సైట్కి సంబంధించినటువంటి నైసర్గిక పరిస్థితులు అన్నీ కూడా అబ్జర్వ్ చేసి డిగ్రీలు చెక్ చేసి డిగ్రీలకు అనుగుణంగా ప్లాన్ ఏ విధంగా వస్తుంది, ప్లాన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పటికి ఇంకా మనం ప్లాన్ ఇంకా ఫైనల్ చేయలేదు, ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా మనం ప్లాన్ ఫైనల్ చేయలేదు, ప్లాన్ ఇవ్వలేదు, ప్లాన్ ఓవర్ వ్యూ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎటువంటి కంఫర్ట్స్ వస్తే ఎలా చేసుకుంటే మనకి ప్లాన్ బాగుంటుంది అనేటువంటి విషయాలని ఎక్స్ప్లెయిన్ చేసి రావడం జరిగింది. దాంతోపాటుగా నేను తీసుకునేటువంటి ఫీజు కూడా చెప్పి రావడం జరిగింది. జనరల్గా ఇక్కడ లోకల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ముందు సైట్ దగ్గరికి వెళ్ళడము, వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని విషయాలు డౌట్స్ ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకున్న తర్వాత ప్లాన్కి వెళ్ళే ముందు ఫీజు గురించి జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆన్లైన్లో అయితే ముందే వీటన్నిటికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది, సైట్ విజిటింగ్ ఉండదు, అక్కడ ఇక్కడ వేరియేషన్ అది మాత్రమే. అయితే నేను చెప్పినటువంటి ఫీజు నచ్చలేదు ఆయనకి, నేను ఫీజు చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏమన్నారంటే సార్ మీరు ప్లాన్ ఏమి ఇవ్వద్దండి, మా దగ్గర ఏదైనా ప్లాన్ ఉంటే చూసి చెప్పడానికి ఎంత తీసుకుంటారని చెప్తే దానికి ఒక అమౌంట్ అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఆయన ఏం చేశారనంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాసిబిలిటీస్ లేదంటే ఇతరత్ర వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చూసుకొని ఇంజనీర్ గారి దగ్గర ఒక ప్లాన్ తీసుకొని పంపించారు వాళ్ళు. ఈరోజు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్లాన్కి ఇంజనీర్ ఇచ్చినటువంటి ప్లాన్కి ఎటువంటి కంఫర్ట్స్ వచ్చాయి, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి ప్లాన్లో అనేటువంటి విషయాలు ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ప్రధానంగా ఎవరైనా సరే ఒక హౌస్ కట్టుకుంటుంటే మాత్రం బెడ్రూమ్కి సంబంధించి హయ్యర్ ప్రయారిటీ ఖచ్చితంగా ఇస్తారు, ప్రైవసీ కోరుకుంటారు, బెడ్రూమ్ సఫిషియెంట్గా ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా మనం ఇక్కడ మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బెడ్రూమ్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్. అయితే ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి బెడ్రూమ్ మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 6 అడుగులు 1 అంగుళం వెడల్పు, 10 అడుగులు 1 అంగుళం పొడవు. ఇక్కడ మనం ఇచ్చినటువంటి బెడ్రూమ్ వచ్చేసి ఈ 11 అడుగుల 3 అంగుళాలు లేదంటే 4 అంగుళాల్లో 4 అంగుళాలు గోడపోను మొత్తం మనం బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు లెంత్లో వచ్చేసరికి సుమారుగా 9.5 అడుగులు దాకా ప్లాన్ చేయడం జరిగింది, 9-9.5 అడుగులు దాకా. కానీ దాంట్లో ఒక క్వీన్ సైజ్ బెడ్ ప్లాన్ చేసుకొని స్టోరేజ్ టీవీ యూనిట్ అన్నీ కూడా చాలా మంచి కంఫర్ట్ వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఈ రెండిట్లో బెడ్రూమ్లోనే చూసుకుంటే మనం ఇచ్చినటువంటి అటాచ్ టాయిలెట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వచ్చినటువంటి చిన్న బెడ్రూమ్లో మళ్ళీ ఇక్కడ ఒక డోరు, 10 అడుగుల లెంత్లో ఇక్కడ ఒక డోరు, తర్వాత 6 అడుగుల విడ్త్లో ఇక్కడ ఒక డోరు. ఈ డోర్లు రెండు పోను, ఇక్కడ వచ్చే డైమెన్షన్ లెంత్లో 6 అడుగులు విడ్త్లో 3 అడుగులు. మళ్ళీ ఇక్కడ స్టోరేజ్ ఎక్కడ పెట్టుకోవాలి, షెల్ఫ్లు ఎక్కడ పెట్టుకోవాలి, మనిషి ఎక్కడ పడుకోవాలి, కనీసం ఒక మనిషి కూడా పడుకునేటువంటి అవకాశం లేదు ఈ బెడ్రూమ్లో. పేరు కట్టుకున్న తర్వాత ఎంతోమంది ఖాళీ బెడ్ అక్కడ వదిలేసేసి స్టోర్రూమ్ అన్వాంటెడ్ స్టోర్ రూమ్స్ కింద ఉపయోగిస్తున్నటువంటి బెడ్రూమ్ని నేను ఎన్నో చూడడం జరిగింది. 6 అడుగులు బెడ్రూమ్ అని ప్లాన్ చేశారు అని అంటే అది బెడ్రూమ్గా ఏమాత్రం ఉపయోగపడదు, కేవలం ఒక డ్రెస్సింగ్ ఏరియా కిందో లేదంటే ఒక స్టోర్ రూమ్ కింద మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ మనం ఇచ్చినటువంటి బెడ్రూమ్ వచ్చేసి సఫిషియెంట్గా సరిపోయేటువంటి ఒక బెడ్రూమ్ ఉన్నటువంటి దాంట్లో సఫిషియెంట్గా సరిపోతుంది. తర్వాత అటాచ్డ్ టాయిలెట్ మనం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది వెడల్పు ఎక్కువ లేదు కాబట్టి టాయిలెట్ వెంటిలేషన్ కోసం ఓటు కేసు కూడా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత కిచెన్ విషయానికి వస్తే
ఇక్కడ మీరు కిచెన్ అబ్జర్వ్ చేయొచ్చు. కిచెన్ కి తర్వాత ఇక్కడ వచ్చేసి సర్వింగ్ ఏరియా కూడా, యూటిలిటీ ఏరియా కూడా ఇక్కడ ఇంజనీర్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడే టాయిలెట్ కూడా తీసుకోవడం జరిగింది. మనం ఏం చేసామంటే కిచెన్ని ఓపెన్ కిచెన్ చేసాం, పాసేజ్లో కిచెన్ చేసాము. యాజ్ పర్ డిగ్రీసే మనం ప్లాన్ కూడా కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్లో ప్లాట్ఫామ్, ఫ్రిడ్జ్, తర్వాత స్టోరేజ్ ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. అడిషనల్గా వాష్ ఏరియాను కూడా కిచెన్లోనే ఇవ్వడం జరిగింది, బయట ఎక్కడ ఇవ్వలేదు. ఈ టాయిలెట్కి వాష్ ఏరియాకి మధ్యలో ఓటీఎస్ ఇవ్వడం ద్వారా వెంటిలేషన్ ప్రాబ్లం అనేది ఉండదని చెప్పేసి మనం అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత లివింగ్ ఏరియా, లివింగ్ ఏరియా ఇంజనీర్ ఇచ్చినా మనం ఇచ్చినా కూడా కొద్దిగా కొలతలు ఎక్కువ తక్కువతో ఈ విధంగా అరేంజ్మెంట్ అనేది చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఇంజనీర్ ఇచ్చినటువంటి అడిషనల్ కంఫర్ట్ ఏంటి అంటే వరండా. ఈ వరండాలో ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? చలికాలంలో మనం బయట పడుకుంటే పడుకోలేని సిచ్యువేషన్. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లు, ఈ మెట్లు వరండాకి అడ్డం వస్తే ఆటోమేటిక్గా వెంటిలేషన్ అనేది ఉండదు. దాదాపుగా ఈ హౌస్కి సంబంధించినటువంటి వెంటిలేషన్ మొత్తం మనం లెంటల్ లెవెల్లో తీసుకోవాల్సింది, తప్పితే సైడ్ విండోస్కి సంబంధించి కావచ్చు, ఎక్కడ పాసిబిలిటీ లేదు. మనం చేసినటువంటి పని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైనా సరే రెండు బాత్రూమ్స్ ఇవాళ రోజుల్లో కోరుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగా మనం ఒకటి అటాచ్డ్, ఒకటి కామన్ ఇవ్వడం జరిగింది. దట్టు మనం ఇంట్లోకి వెళ్లే ముందే ఇక్కడ ఒక టాయిలెట్ మనం అరేంజ్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా మనం మంచి చెడుకి ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్లకుండా స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేలాగా పాసిబిలిటీ మనం అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ మధ్యలో ఏరియాని మీరు సిట్అవుట్ అనుకోవచ్చు, పాసేజ్ అనుకోవచ్చు, మీరు ఏ విధంగానే అనుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఏరియా, పాసేజ్ ఏరియా కావచ్చు, లాబీ కావచ్చు, మీరు ఎలా అయినా అనుకోవచ్చు, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత మెట్లకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మెట్లు ఇస్తే వెంటిలేషన్ పోతుంది, అడ్డం వస్తే. తర్వాత ఈ విధంగా మెట్లు తీసుకోవడానికి కూడా అంత పాసిబిలిటీ ఉండదు. యాక్చువల్గా నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సేమ్ ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ ప్లాన్కి సంబంధించి మెట్లు ఏ విధంగా దోషమయ్యాయనేటువంటి విషయానికి సంబంధించి. ఇక్కడ డ్రాయింగ్లో మాత్రమే ఏ విధంగా ఉంటుంది తప్పితే ప్రాక్టికల్గా ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వదు. అందువల్ల నేనేం చేశానంటే మెట్లు రెండు అడుగులు మెట్లైనా పర్వాలేదు, లేదంటే రెండున్నర అడుగులు మెట్లైనా పర్వాలేదు అని చెప్పేసి ఇక్కడ నేను ఈ విధంగా మెట్లు ప్రొవిజన్లో ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ప్లాన్లో నేను ఇచ్చినటువంటి ప్లాన్లో బెడ్రూమ్ కంఫర్ట్ వచ్చింది, కిచెన్ వచ్చింది, అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది, వాష్ ఏరియా వచ్చింది, లివింగ్ ఏరియా వచ్చింది. ఇంజనీర్ ఇచ్చిన దానికి మనం ఇచ్చిన దానికి వేరియేషన్ ఏంటంటే వరండా. ఇక్కడ మనం యూజ్ఫుల్ వరండా ఇవ్వలేదు, ఆయన యూజ్ఫుల్ వరండా ఇచ్చారు, కానీ బెడ్రూమ్ పనికి రాకుండా చేయడం జరిగింది. ఎటువంటి ఉపయోగం లేదు ఈ బెడ్రూమ్స్ వల్ల. కాబట్టి ఎవరైనా సరే ప్లాన్లు తీసుకునేటప్పుడు మాకు ఇచ్చేటువంటి ఫీజు కోసం మీరు ఆలోచించినట్లయితే మాత్రం మీరే నష్టపోవడం జరుగుతుంది. ఇంజనీరు ఆయన తీసుకునేటువంటి 1,500కి ఇటువంటి ప్లాన్లు ఇస్తారు, వాళ్ళు ఏం కంఫర్ట్స్ ఇవ్వరు. ఇప్పుడు మేము తీసుకునేటువంటి ఫీజుకి సంబంధించి మేము ఎంతవరకు మ్యాక్సిమం పాసిబిలిటీతో వాస్తుతో మేము ప్లాన్ ఇవ్వాలి, ఎటువంటి కంఫర్ట్స్ ఇవ్వాలనేటువంటి విషయాల్ని ఖచ్చితంగా ఆలోచించి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫీజు అనేది విషయం కాదు, కంఫర్ట్ అనేది విషయం, వాస్తు కూడా మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. మ్యాక్సిమం ఉన్నటువంటి సైట్లో ఎంతవరకు మనం వాస్తుతో మనం ప్లాన్ ఇవ్వగలమో అంతవరకు ఇవ్వాలి. చిన్న చిన్న వాటికి వాస్తుకు సంబంధించినటువంటి అన్ని పాసిబిలిటీస్ రావు, దోషాలు కొన్ని ఉండడం జరుగుతుంది. వాటికి సైంటిఫికల్గా కరెక్షన్స్ చేసుకోవాలి. వెంటిలేషన్కి సంబంధించి కూడా సైడ్ వెంటిలేషన్ రాదు, కాబట్టి లెంటల్ లెవెల్ నుంచి పైకి దర్వాజ పైన పెద్దగా వెంటిలేషన్ తీసుకోవడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి ఇటువంటివి కొన్ని చేసుకోవడం ద్వారా వెంటిలేషన్కి సంబంధించి, కన్వీనియన్స్కి సంబంధించి, తర్వాత కంఫర్ట్స్కి సంబంధించి ఎక్కడ కూడా మిస్ అవ్వదు. తర్వాత వాస్తుకు సంబంధించి కూడా మీకు మ్యాక్సిమం వాస్తు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫీజు ఒక్కటే మీరు దృష్టిలో పెట్టుకున్నట్లయితే నష్టపోయేది మీరే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.